నమస్కారం. ఇవాళ ఓఎల్ఐ మీకు గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ అనే ఒక అంశం ప్రదర్శించబోతోంది. ఇది 9వ తరగతి భౌతిక శాస్త్రం కోసం అనేటువంటి కోసం. ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? సూచిక. మొదటి పరిచయం అంటే గురుత్వాకర్షణ అనేది ఏమిటి, రెండోది అభికేంద్ర త్వరణం, మూడోది గురుత్వాకర్షణ నియమం, నాలుగోది ఉపగ్రహ భ్రమణ కాలం, ఐదోది బరువు, చివరిగా ఆరోది గురుత్వాకేంద్రం. అసలు గురుత్వాకర్షణం అంటే ఏంటి? ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? ఒక మనిషి ఎక్కడి నుంచో కింద పడుతున్నాడు. కిందకెందుకు పడతాడు మనిషి? పైకి ఎందుకు వెళ్ళడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే మీకు అనిపించండి ఉంటుంది, ఏదో ఒక బలం వాడిని కిందకు లాగుతోంది అనేసి. దేని కేసు లాగుతోంది? భూమి కేసు లాగుతోంది. అంటే ఏంటి? భూమి ఆ మనిషిపై ఒక బలం ప్రయోగిస్తోంది. మనిషే కాదు, మీరు ఏమన్నా వేయండి, మీకు మీరు వినే ఉంటారు, న్యూటన్ అనే ఒక మనిషి కూడా మీద కూడా ఒక యాపిల్ వచ్చి పడింది, దానివల్ల తనకి గురుత్వాకర్షణం అంటే ఏంటో కొంచెం ఆలోచించడం మొదలుపెట్టి. ఇదేంటి? చిన్నప్పుడైతే మీరు ఇది ఆడు ఉంటారు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అయితే మళ్ళీ ఒకసారి చేయండి, ఈ ఆట మళ్ళీ ఆడండి. మీరు ఒక అమ్మాయి, మీరు ఒకరిద్దరు చేతులు పట్టుకుని మిమ్మల్ని ఆ మనిషి నుండి బయటికి అయితే దూరంగా జరగడానికి ట్రై చేస్తున్నారు. జరుగుతూ పక్కకు తిరుగుతున్నారు. ఇలా ఎందుకు అవుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ మనం దీని గురించి మాట్లాడదాం. ముందు ఈ ఆట గురించి మాట్లాడదాం, తర్వాత గురుత్వాకర్షణకు వద్దాం. అభికేంద్ర త్వరణం. ఇప్పుడు ఏం చూస్తున్నారు ఇక్కడ? ఓ మనిషి ఒక రాయిని ఒక తాడు పెట్టి గుండ్రంగా తిప్పుతున్నాడు. ఆ తిప్పేటప్పుడు ఏం చేస్తున్నారు? తను ముందు ఆ రాయికి కొంచెం వేగాన్ని ఇచ్చారు. వేగాన్ని ఇచ్చి రాయిని తన వైపు లాగుతున్నారు అన్నమాట. లాగడం వల్ల అది ఓ దగ్గర గుండ్రంగా తిప్పుతుంది. ఏమవుతుంది ఇక్కడ? ఇప్పుడు ఈ మనిషి ఈ రాయిని ఈ క్యూ పాయింట్ దగ్గర వదిలేశారు అనుకోండి. మనిషి ఓ దగ్గర నుంచున్నా అనుకోండి, క్యూ పాయింట్ దగ్గర వదిలేశారు అనుకోండి, V2 సదిశంకి అనుకూలంగా రాయి ముందుకెళ్తుంది. అలానే P దగ్గర వదిలేస్తారు అనుకోండి, V1కి అనుకూలంగా వెళ్తుంది. ఇప్పుడు ఈ గుండ్రంగా తిరిగేటప్పుడు రాయి వేగం ఒకటే ఉంటుంది, కానీ రాయి వేగం సదిశంగా వేరే ఉంటుంది. ఇక్కడ మొత్తం మారుతూ ఉంటుంది వేగం సదిశం. దాన్ని అసలు ఎలా మారుతుంది? ఇప్పుడు చూడండి, దాని అనుకూలత మారుతుంది. ముందది నిలువుగా ఉంటుంది, ఇంకొక సమయంలో అడ్డంగా ఉంటుంది. ఎందుకు ఇలా? ఇది దీన్నే మనం సదిశం అంటాం. మీరు చలనం అనే ఒక పాఠంలో నేర్చుకుని ఉంటారు. ఈ మారే వేగం సదిశమైన వేగం Δv ఈక్వల్ టు 2π ఇంటూ v. ఎక్కడ ఇదైతే వేగం, ఉత్తి వేగం, ఏదైతే మొత్తం గుండ్రంగా తిరిగేదానికి ఒకటే ఉంటుంది. టి అంటే ఏంటి? భ్రమణ కాలం. ఈ భ్రమణ కాలం అనేది ఏంటి? రాయి ఒక గుండ్రంగా ఒక పూర్తిగా తిరగడానికని ఎంత సమయం తీసుకుంటుంది అనేసి. ఇదేమో పూర్తిగా అది వెళ్ళిన దారి, అండ్ ఇది ఇంకా ఇదేమో దాని వేగం. ఇక్కడ ఏం చూస్తున్నారు? ఒక రాయిని ఇలా మంచి తిప్పుతున్నారు అనుకోండి, రెండో చిత్రంలో ఆ రాయిని ఆ తాడి మనం వెనకొట్టేస్తాం, లేకపోతే రాయిని వదిలేస్తా కానీ తాడి వదిలేస్తాం కానీ రాయి ఇలా ముందుకెళ్ళిపోతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఆ తాడి మనం గట్టిగా పట్టుకున్నంత వరకు ఆ తాడుకి రాయి నుండి తాడులో రాయి నుండి మనకి ఈ అభికేంద్ర బలం నడుస్తుంది. అది అభికేంద్ర బలం ఉపయోగం. అభికేంద్ర బలం లేకపోతే మన రాయిని గుండ్రంగా తిప్పలేం. దాన్నే మనం అభికేంద్ర త్వరణం AC అంటాం. ఈ AC అనేది ఏంటి? మనకు తెలిసిందే, AC అంటే యాక్సెల్ అంటే త్వరణం అంటే ఏంటి? వేగాన్ని మనం సమయంతో డివైడ్ చేయాలి. దాన్ని ఇంకా ఇప్పుడు Δt ఏమవుతుంది? భ్రమణ కాలం అవుతుంది. Δv మనం చూసినట్టు 2π v అవుతుంది.
దీన్నంతా సరిగ్గా పరిశీలిస్తే మనకు వచ్చేది ఏంటి, ఏసీ ఈక్వల్ టు v²r. మరి ఇప్పుడు త్వరణం ఉంటే బలం ఖచ్చితంగా ఉంటుంది కదా. అభికేంద్ర బలం అంటే ఏంటి, ఆ వస్తువు బరువు దాని అభికేంద్ర త్వరణంతో మల్టిప్లై చేస్తే కలిపితే మనకు వచ్చేది m ఇంటూ v²r. ఇది చాలా అవసరమైన సూత్రం. వచ్చేసాం మనం గురుత్వాకర్షణ నియమానికి. మళ్ళీ వచ్చేసరి న్యూటన్ మనిషి. న్యూటన్ అనే ఆయన లేకపోయినట్టు ఇప్పటికి మనకి ఎన్నో విషయాలు మనకు తెలియకుండా ఉండేవి. ఆయన చాలా 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 విషయాలు చేశారు. ఎలా అయితే ఆయన గురుత్వాకర్షణ కూడా కనుక్కున్నారు. మీకు తెలిసే ఉంటుంది, ఒకరోజు ఆయన మీద ఒక పండు వచ్చి పడడం వల్ల ఆయనకు అనిపించింది ఎందుకు పడుతుందా అనేసి. మీరు కూడా ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు ఏమవుతుందంటే చూస్తున్నారా, ఏమవుతుంది ఇక్కడ, చంద్రుడు మన భూమిని చుట్టూ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ? ఎందుకు ఉండదు ఒకటే చుట్టూ? ఎందుకు వచ్చి భూమిని ఎందుకు అదుపుతున్నా? ఎందుకంటే చంద్రుడికి కాస్త వేగం, ఆ వేగం వల్ల దానికి కాస్త అభికేంద్ర బలం ఉంటుంది. ఆ అభికేంద్ర బలానికి అనుకూలంగా ఇంకో బలం ఉండాలి కదా, వేరే ఏంటంటే వేరే అనుకూలత. ఆ బలాన్నే గురుత్వాకర్షణం అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని బట్టి చలనం నేర్చుకుంది ఏంటి, v=2πr/T. ఎక్కడ టీ అంటే భ్రమణ కాలం. ఇది కూడా మనకు తెలుసు. ఇదేంటి, అభికేంద్ర త్వరణం v²r. దీన్ని ఇక్కడ పెడితే మనకేమొస్తుంది, 4 × π²r/T². ఇది న్యూటన్ గారు చూస్తేనేమో ఇంచుమించుగా ఎంత వచ్చింది. గెలీలియో అనే మనిషి గురించి కూడా మనం చదువుకున్నాం లా గమన నియమాల్లో. ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఒక వస్తువు భూమి మీద ఉంటే దాని మీద ఎంత త్వరణం భూమి ప్రయోగిస్తుందో ఆయన చూశారు. ఆయనకు వచ్చింది 981 cm/s². ఇక్కడ ఈ ఆర్ ఉంది చూడండి, ఈ ఆర్ ఏం లేదు, ఈ ఆర్ ఏంటంటే మన భూమి రే. ఈ ఆర్ అనేది ఏం లేదు, ఈ ఆర్ అనేది మన వ్యాసార్థం అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టు ఏం చేస్తాం మనం, ఈ A1 ని ఈ ACM తో విభజిస్తాం. దానివల్ల మనకి ఏమొస్తుంది, ఈ ఏదైతే మనకు వస్తుందో అది మన వ్యాసార్థం, అంటే అది చంద్రుడి వ్యాసార్థం ని మన భూమి వ్యాసార్థంతో విభజించి దాన్ని దానితోనే ఇంకోసారి గుణిస్తే వచ్చేది వస్తుంది. దానివల్ల మనకి ఏం తెలిసింది, త్వరణ అనేది ఈ త్వరణ అనేది వ్యాసార్థంతో ఇలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. త్వరణ అనుకూలంగా ఉందంటే అలానే ఈ బలం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు గురుత్వాకర్షణ సూత్రం. మనం ఇందాక చూసింది ఏంటి, త్వరణానికి వ్యాసార్థానికి అనుకూలత ఏంటో చూసాం. ఇప్పుడు త్వరణానికి బరువుకి అనుకూలత ఏంటో చూద్దాం. మీరు చూసినట్టయితే భూమి మీద గురుత్వాకర్షణ చంద్రుడు ఉపయోగిస్తారు, చంద్రుడి మీద భూమి కూడా ఉపయోగిస్తారు. అంటే ఏంటి, ఇవి రెండు కానీ ఈ రెండింటిని ఒకటే వస్తువు అనుకుంటే ఇవి రెండు బయటికి ఎక్కడ కదలట్లేదు, వాటి రెండింటి మధ్యలోనే ఉంటుంది. అంటే ఏంటి, దీని మీద ఉపయోగించిన బలం రెండు ఒకటే ఉండాలి. దానివల్ల మనకి ఇది వచ్చింది, F12 అంటే ఏంటి, భూమి చంద్రుడి మీద ఉపయోగించే బలం. F21 అంటే చంద్రుడు భూమి మీద ఉపయోగించే గురుత్వాకర్షణ బలం. మనం ఇందాక చూసినట్టయితే ఇదైతే ఉండాల్సిందే, ఈ అనుకూలత మనకి ఇందాక వచ్చింది.
ఇవి రెండు ఒకటే ఉన్నాయంటే, అంటే ఈ కే ఏంటి, ఈ కే ఒత్తిగా ఆ అనుకూలతకి తీసేసి ఈక్వల్ టు కావాలంటే ఈ కే పెడుతున్నాం అన్నమాట. ఇవి రెండు ఒకటే ఉండాలంటే ఒకటే మార్గం ఉంది, అదేంటంటే ఈ గురుత్వాకర్షణ బలం ఏదైతే ఉందో అది రెండు బరువుల్ని గుణిస్తే వచ్చే బలానికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కలిపితే మనకు వచ్చేది ఇది సూత్రం గురుత్వాకర్షణ. మరి ఇక్కడ ఈ అనుకూలత తీసి ఈక్వల్ టు పెట్టాలంటే ఒక మన ఒక సంఖ్యాన్ని పట్టుకొస్తాం అనమాట. ఇదేంటి, దీన్నే మనం యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అంటాం. అంటే ఇది మనం ఎక్కడైనా వాడదు. ముందుకు వచ్చేసి మనందరికి ఉపగ్రహాల గురించి అయితే తెలుసు, ఇస్రో గురించి అయితే అందరికి తెలుసు. ఉపగ్రహ భ్రమణ కాలం అంటే ఒక ఉపగ్రహానికి ఎంత టైం పడుతుంది, ఎంత సమయం పడుతుంది భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి అనేసి. చూసినట్టయితే ఇది ఒక ఉపగ్రహం, రెండు ఉపగ్రహాలు ఇలా ఇలా తిరుగుతున్నాయి. ఈ ఉపగ్రహానికి ఎంత టైం, అడ్డంగా ఉన్న ఉపగ్రహానికి ఎంత సమయం పడుతుందో అంతే నిలువుగా ఉన్న ఉపగ్రహానికి కూడా కరెక్ట్ పడుతుంది. మీకు తెలుసా మన చంద్రుడు కూడా ఒక ఉపగ్రహమే, ఎందుకంటే అది తను కూడా భూమి చుట్టూతో తిరుగుతుంటాడు. ఇది మనకు తెలిసిందే. ఇక్కడ M1 ఏదంటే ఉపగ్రహ బరువు, ME ఏంటంటే భూమి బరువు, R ఏంటంటే భూమి బరువు. ఇవి వేగం. మనం చలనం నుంచి ఏం నేర్చుకున్నాం, V=2πr/T. దీన్ని మనం ఈ సూత్రంలో వాడితే మనకు వచ్చేది ఏంటంటే T²=4π²RE³/gM. ఇప్పుడు 4π²gM ఒకటే ఉంటాయి. ఈ ఆర్ఈ క్యూబ్ ఏంటి, ఇదేంటంటే వ్యాసార్థం, లేదంటే భూమి మధ్య నుండి ఉపగ్రహం వరకు ఉన్న దూరం. అది మనం చూస్తే ఇంత వస్తుంది. ఇంకోటి ఆలోచించారా, ఇప్పుడు చెప్పండి, ఒక ఏనుగు తొందరగా పడుతుందా పైన, ఒక మనిషి తొందరగా పడతారా? ఏనుగు అనుకుంటున్నారంటే ఏనుగు అనుకుంటున్నారా, లేకపోతే మనిషి అనుకుంటున్నారా? కాదు, ఇద్దరు ఒకే వేగంతో పడతారు. ఎందుకంటే వేగం దేని మీద ఉంటుంది, దేని మీద నిర్భారుతుంది, త్వరణాన్ని మీద. త్వరణం ఇక్కడ ఏమవుతుంది, G·ME/R². ఆర్ అంటే వ్యాసార్థం భూమిది. ఇది వస్తువు బరువుపై ఉండదు, నిర్ధారించి ఉండదు, ఎందుకంటే త్వరణం F/బరువు, F ని బరువుతో విభజించే వచ్చే. ఈ ఏనే మనం జీ అని అంటాం. ఈ జీ వాల్యూ ఏంటి, ఈ జీ ఏంటి, 9.8 m/s². మీరు చలనంలో నేర్చుకున్న సూత్రాల లోపల మీరు ఈ జీ వాల్యూ పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ జీ మైనస్ ఎందుకు అవుతుంది, ఎందుకంటే జీ కింద వైపు ఉంది, ఇంకా ఈ వేగాలన్నీ పై వైపు ఉంటాయి, మనం అలా తీసుకుంటాం అనమాట. సో జీ చాలా మటుకు మైనసే ఉంటుంది. బరువు, మనందరికి మన బరువులు తెలుసు, కొంతమంది బరువు ఎక్కువ ఉంటారు, కొంతమంది బరువు తక్కువ ఉంటారు. కానీ బరువు అనేది అసలు ఏంటి, అసలు గురుత్వాకర్షణ లేకుండా బరువు అనేది ఉంటుందా చూద్దాం. ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు, ఒక మనిషి అంతరిక్షంలో ఉన్నాడు. ఈ మనిషి ఇంత సులభంగా ఎలా వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే తన్ని పట్టుకోవడానికి గురుత్వాకర్షణ ఏం లేదు. అంటే ఒక బరువు ఒక మనిషి గురుత్వాకర్షణానికి అనుకూలంగా ఉంటుంది. అంటే బరువు అంటే మనిషి గురుత్వాకర్షణ, మనిషి బరువు, మనిషి భారం ఎం అయిందంటే ఒక మనిషి బరువు M·g అవుతుంది అనమాట. ఇది మనిషి బరువు, ఈ ఎఫ్ అనేది మనిషి బరువు. దీన్ని మనం W తో చూపిస్తాం. ఒక 50 kg ఉన్న మనిషి బరువు ఎంత, 50·9.8 అంటే జీతో మనం గుణిస్తే మనకు వచ్చేది 490 N అనమాట. న్యూటన్ అంటే బలానికి యూనిట్. గురుత్వ కేంద్రం ఇక్కడేమవుతుంది, ఒక మనిషి కుర్చీ నుంచి బయటికి వస్తుంది. మీరు కూడా కుర్చీ మీద కూర్చున్నారంటే ఒకసారి లేవడానికి ట్రై చేయండి, లేచారా? ఇప్పుడు మీరు మీ మోకాలని మడవకుండా లేవడానికి ట్రై చేయండి, లేవలేస్తున్నారా?
లేదు. ఇక్కడ చూడండి, ఇతను కూడా తన మోకాన్ని మడిచే లేస్తున్నాడు. ఎందుకలా? ఎందుకంటే మీరు కూర్చున్నప్పుడు మీ గురుత్వా కేంద్రం అంటే మీ మొత్తం శరీరం మీద ఉపయోగించిన అంటే మొత్తం శరీరం మీద భూమి ఉపయోగించే గురుత్వాకర్షణ బలం ఎక్కడ ఉంటుంది, అది కూర్చున్నప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటారో అక్కడ ఉంటుంది అన్నమాట ఈ గురుత్వ కేంద్రం. ఒక వస్తువు ఎంత స్థిరంగా ఉంటుందో అని తెలియాలంటే ఎక్కడ దాన్ని పట్టుకుంటే స్థిరంగా ఉంటుందంటే అది గురుత్వ కేంద్రమే. ఎలా అంటే ఇది చూడండి, ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? ఒక స్కేల్ తీసుకున్నారు, దాన్ని మీరు కూడా ఇట్లానే మీ వేలుపై ఇలా స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి. ముందు 1 సెంటీమీటర్ దగ్గర స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించండి, కింద పడిపోయి. 3 సెంటీమీటర్ దగ్గర ప్రయత్నించండి, కింద పడిపోయి. సరే, వెనకాల నుంచి చూద్దాం. 15 సెంటీమీటర్ దగ్గర ట్రై చేయండి, కింద పడిపోయి. 9 సెంటీమీటర్లు కింద పడిపోయి. మీరు 7.5 సెంటీమీటర్ల దగ్గర ట్రై చేయండి, అలానే ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అది గురుత్వ కేంద్రం కాబట్టి. గురుత్వ కేంద్రం మామూలుగా ఒక వస్తువు రేఖాగణిత కేంద్రంపై ఉంటుంది, ఎందుకంటే అక్కడ పట్టుకుంటే ఆ ఇటువైపు అటువైపు ఇటువైపు అంటే మీ కుడివైపు ఎడమవైపు సమానంగా గురుత్వాకర్షణ బలం ఉపయోగపడుతుంది. గురుత్వాకర్షణ ఉపయోగిస్తారు అన్నమాట. భూమి బలం ఎడమవైపు కుడివైపు సమానంగా ఉపయోగిస్తుంది అన్నమాట. సమానంగా ఉపయోగించడం వల్ల ఇటు కాదు అటు కాదు రెండు వైపులు పడలేదు, అది గురుత్వా కేంద్రం అంటే. సరే, ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం సారాంశానికి వస్తే? ఒకటి, అభికేంద్ర వేగం ఇంకా అభికేంద్ర త్వరణం ఏంటో నేర్చుకున్నాం. గురుత్వాకర్షణ నియమం ఏంటో నేర్చుకున్నాం. ఉపగ్రహ భ్రమణ కాలం ఏంటో నేర్చుకున్నాం. బరువు ఇంకా భారం అంటే ఎం మాస్ కి మధ్యలో తేడా ఏంటో నేర్చుకుంది. ఆఖరికి గురుత్వ కేంద్రం ఏంటో నేర్చుకుంది. ఈ రోజు కోసం ఇదే గురుత్వాకర్షణ. మళ్ళీ వచ్చేస్తాను ఓఎల్ఐ తరఫు. ధన్యవాదాలు.